టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనంతపురం నగరంలో పార్లమెంటు అధ్యక్షులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద కాంతితో క్రాంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ పాల్గొని కాల్వ కుటుంబ సభ్యులతో కలిసి లైట్లు ఆపి కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. సేవ్ ఏపీ, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీద మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రం నుంచి చీకటి పాలన పారదోలాలని, ఈ రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛని ప్రసాదించాలన్న సంకల్పంతో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రపంచమంతా బాబుకి అండగా నిలుస్తూ అక్రమ అరెస్టుని ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. 2024లో 100కి 100% వైసీపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును నిరసన తెలియజేస్తూ కాంతితో క్రాంతి, ఈ రాష్ట్రం నుంచి చీకటి పాలన పారదోలాలని, ఈ రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛను ప్రసాదించాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెల 9వ తారీఖు నుంచి అనేక రూపాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం అంతా ఈనాడు ఏ రాజకీయ నాయకుడికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఒక తెలుగు జాతికి సంబంధించినటువంటి నాయకుడికి ప్రపంచం అంతా, తెలుగు ప్రజలే కాదు అనేక రాజకీయ పార్టీలు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, మేధావులు అనేక మంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వారికి సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా సేవలు అందించి 2,13,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడమే నేరం అయిపోయింది. లక్షల మందికి ట్రైనింగ్ కోచింగ్లు ఇచ్చేదానికి 42 సెంటర్లను పెట్టి ఆ కోచింగ్ ఇవ్వడమే నేరంగా మాట్లాడుతున్నారు. ఈనాడు భారతదేశంలో 9 రాష్ట్రాల్లో అమలు జరిగినటువంటి అదే సిమెంట్స్ కంపెనీ, అదే డిజైన్ టెక్, అదే ఏజెన్సీలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో చేసినాయి. కానీ ఇది ప్రత్యేకంగా ఏదో తప్పు జరిగిపోయినట్టు ఇప్పటి వరకు 2.5 సంవత్సర కాలంగా ఒక్క ఆరోపణకు కూడా సరైనటువంటి ఆధారాలు చూపించలేనటువంటి ప్రభుత్వం. మళ్ళీ ఫైబర్ నెట్, ఏంది ఫైబర్ నెట్? చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరం, 149 రూపాయలకి 280 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భారతదేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం, ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,889 కోట్ల రూపాయలతో వచ్చిన ప్రతిపాదనల్ని 321 కోట్లకు టెండర్ పిలిచి 291 కోట్లకు 30 కోట్లు తగ్గించి టెండర్ ఇచ్చి 280 కోట్ల ఖర్చుతో 10 లక్షల కుటుంబాలకి కనెక్షన్లు ఇచ్చి 24,000 కిలోమీటర్లు కేబుల్ వేసి దేశంలోనే ఎక్కడా లేనటువంటి ప్రోగ్రామును తీసుకొని 149 రూపాయలకి ఛానల్స్, ఇంటర్నెట్, టెలిఫోను పేద మధ్యతరగతి కుటుంబాలకు, అది అడవిలో ఉన్నారా, సముద్రం ఒడ్డున ఉన్నారా, లేకపోతే కొండల ప్రాంతాల్లో ఉన్నారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకి అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో తేవాలని చేస్తే భారతదేశం అంతా మెచ్చుకుంది. స్వయంగా ప్రధానమంత్రి కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ఫైబర్ నెట్ ఏపీలో అమలు జరిగిన తీరుకి అభినందనలు తెలియజేశారు. టెలికాం సెక్రటరీ మొత్తం ఆంధ్రప్రదేశ్ను మోడల్గా తీసుకోవాలా దేశంలో అన్ని పార్టీలు అని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అనేక ప్రాంతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ద్వారా 10 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వడమే నేరం అయిపోయింది. దాంట్లో రోజుకు ఒక మాట చెప్తారు, ఖర్చు పెట్టింది 280 కోట్లు, అయితే 100 కోట్లు అవినీతని మాట్లాడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సర కాలంలో సంవత్సరానికి 150 కోట్లు ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఖర్చు పెట్టింది 280 కోట్లు, అయితే సంవత్సరానికి 150 కోట్లు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం. ఇన్నర్ రింగ్ రోడ్లు లేనివన్నీ రోజుకో ఆరోపణ చేయడం, రోజుకో స్వయంగా కోర్టులో నిన్న కోర్టులో కూడా అబద్ధాలు చెప్పేటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఓటమి భయంతో Y0 175 అంటున్న ముఖ్యమంత్రి, ఏపీ నీడ్స్ జగన్ అంటున్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరూ
ఎవరు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ యొక్క నిరసనలకు సంఘీభావం తెలియజేసిన దాడులు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయం వై నాట్ 175 కాదు ఏపీ నీడ్స్ జగన్ కాదు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలని ప్రజలు చర్చిస్తున్నారు 100కి 100% వైకాపా ఓటమి ఖాయం తెలుగుదేశం జనసేన ఎన్నికల్లో గెలవడం ఖాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ